మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేటర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోదించినా ఎంత ఏడ్చినా మీకు మళ్ళీ లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మేము కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం, ప్రపంచమంతా అలకలోలం ఉంది. అంటే గిన్నెలు దొరికిందా మీకు? ధరలు పెంచి పేదల జీబులు కొలగొట్టే ఇప్పుడేనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటింది వాళ్ళ దగ్గర. ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడ్డారు. ఆర్మీని పిలిచారు, చివరికి షూటెట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచారు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్ట్ ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవదామంటే అవకాశం లేదు. పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. నాకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా? ఈమాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితుల్లో కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ 7 o'clock టు మార్నింగ్ 6 o'clock రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద రావడం లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి, మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు టోటల్లీ కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్, కర్ఫ్యూ విధించబడ్డది. కాబట్టి చర్చ ఎవరు కూడా ఛాన్స్ తీసుకోకండి, దయచేసి అనవసరమైన చర్చ వద్దు. షాప్స్ విల్ బి క్లోజ్ బై 6 o'clock ఓన్లీ. అన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, షాపులు మొత్తం కూడా 6 గంటలకే బంద్ చేయాలి. ఇంకా 6 గంటల కొనుగోలు పూర్తి చేసుకొని 7 లోపల ఇళ్ళకి చేరుకోవాలి. 7 గంటల దాకా ఉంటాం, తర్వాత ఇంటికి వస్తామంటే కుదరదు. కాబట్టి ఆఫీస్ వేయబడతాయి. 6 గంటల 1 నిమిషానికి షాప్ తీసున్నా ఆ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎస్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్, అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి షాప్స్ మానేయాల్సిందే, మూసుకోవాల్సిందే. అంతకు మించి ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్త ఉండి ఎవరికి వారు మీరు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అనుమతించిన పనులు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో